బీబీఎస్ ప్రగతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లో మనం గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2కి సంబంధించి మరికొన్ని అంశాలు పరిశీలిద్దాము. ఇక్ష్వాకుల శాసనాలపై పేర్కొనబడిన లిపి ఏ భాషకు చెందినది? ప్రాకృతం. భారతదేశంలో మొదటగా భూమిని దానం ఇచ్చిన రాజవంశం ఏది? శాతవాహనులు. దేశంలోనే తొలిసారి 17 జూలై 2016 కింది ఏ హైకోర్టు ఈ కోర్టును ఏర్పాటు చేసింది? హైదరాబాద్ హైకోర్టు. ఈ కింది ఏ నిబంధన ప్రకారం కాగ్గా పనిచేసిన వ్యక్తి, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మరి ఏ ఇతర పదవిని స్వీకరించరాదు? 148వ నిబంధన, 148(4) నిబంధన. కేంద్ర వక్ఫ్ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2013 సెప్టెంబర్ 20. రాజమహేంద్రవరాన్ని, అంటే రాజమండ్రిని నిర్మించింది ఎవరు? అమ్మరాజు. 2వ దేవరాయల ఆస్థానాన్ని దర్శించిన ఇటలీ రాయబారి నికోలో కాంటే. సభాహక్కుల శాసన నిర్మాణ ప్రక్రియను రాజ్యాంగ నిర్మాణ సభ్యులు ఎక్కడి నుండి గ్రహించారు? బ్రిటన్. గవర్నర్ల ప్రవర్తన నియమావళి ఉండాలని ఏదైనా రంగంలో ప్రఖ్యాతగాంచిన వ్యక్తులను, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలని సూచించినది ఎవరు? సర్కారియా కమిషన్. కింది ఏ సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి శాఖ నుండి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయటం జరిగింది? ఫిబ్రవరి 2004. చిలకమర్తి గండడు అనే బిరుదున్న కాకతీయ రాజు 2వ బేతరాజు. పర్లాకిమిడి తిరుగుబాటులో దండసేనుని పోరాటాన్ని అణచివేసిన బ్రిటిష్ సైనికాధికారి ఎవరు? కెప్టెన్ విల్లన్. జాతీయ భద్రతా మండలి క్రింద ఏ ప్రధాని హయంలో ఏర్పాటు చేయబడింది? వాజ్పేయి. క్రింద ఏ లోక్సభ ఎన్నికల అనంతరం భారతదేశంలో ఏకపాటి ఆధిక్య తరహ ప్రభుత్వం అంతమైంది? 1977. ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య. పెద్ద మనుషుల ఒప్పందం సంతకం ఏ రోజున జరిగింది? 1956 ఫిబ్రవరి 20. వివాహాలు, విడాకులు, వార్తాపత్రికలు, అడవులు, కార్మిక సంఘాలు, విద్యా సంస్థలు వంటి అంశాలు ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఉమ్మడి జాబితా. భారతదేశంలో కింది ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ఈ పంచాయతీ ఏర్పాటు చేయబడింది? కేరళ. 4వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? కాకినాడ. ఎన్టీ రామారావు 3వసారి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో ఉన్న తాలూకాను, ఫిర్కాలను రద్దు చేసి రాష్ట్రంలో ఎన్ని మండలాలను ఏర్పాటు చేశారు? 1104. కృష్ణా 1969, కృష్ణా 2004. అంతరాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్స్ ఈ కింది ఏ రాష్ట్రాల మధ్య వివాదాలకే ఏర్పాటు చేయబడింది? మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. కింది ఏ సవర్ణ ద్వారా ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు? 84వ సవర్ణ. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.